మీకు ఈ సినిమా రిలీజ్ అవగానే ఫస్ట్ వచ్చిన కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా అభిమానులు కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫోన్ చేసి యాడ్ చేశారు? చెప్పను, ఎన్ని వచ్చినాయి మామూలుగా రాలా. మెయిన్ నేను నా క్యారెక్టరైజేషన్కి వచ్చిన పేరు కానీ దాంట్లో నా ఎమోషన్ కానీ ఒక కొత్త రవి తేజని చూస్తున్నాం మళ్ళీ. ఒక సరే ఇంతకుముందు విక్రమార్కుడులో మళ్ళీ అది అలా ఉంది. కొంతమంది దాని నుంచి ఇక రకరకాలుగా వస్తానమాట. పిల్లలు, ఎస్పెషలీ పిల్లలు, వాళ్ళకి ఎక్కటం అనేది నేను అసలు నాకు ఆశ్చర్యపరిచింది. నేను ఆశ్చర్యపరిచింది అది నా మాట. ఐమ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ప్రాపర్ పండగ, ప్రాపర్ సంక్రాంతి. సో గుడ్, ఈ ఇయర్ మాకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇద్దరు కలిసి ఇంకా సినిమా చేద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తాం. బట్ రవితోటి ఈ యొక్క 10 రోజులు 15 రోజులు చేసిన తర్వాత మాత్రం మళ్ళీ ఒక క్యారెక్టర్ రవితోటి వస్తే చేయాలి మాత్రం నాకు సరదాగా ఉంది. ఇందాక జరిగిన మీటింగ్లో తను అదే వ్యక్తం చేశాను, నేను అదే వ్యక్తం చేశాను. ఎలాగంటే ఇద్దరు దొంగన అడ్డుడుకులు అయ్యి నిజంగానే థీఫ్స్ అయి ఉండాలి. నేను అబ్బాయి లీక్ చేస్తాను, ఏ ఎవడైనా పికప్ చేసుకుని రైటరు ఆ కత్తి వస్తే కనుక. సో మీ ఛానల్ ద్వారా మేము ఆఫర్ ఇస్తున్నాం. మేమిద్దరం పక్కా దొంగలం. అండ్ దొంగలకు సెంటిమెంటు, ఎందుకు దొంగలు అయ్యారు అనటానికి ఒక రీజను, ఆ దొంగతనం వెనకాల నిజంగా వీళ్ళు దొంగలు కాదు, దొంగలుగా మారితేనే మాకు కావలసిన దొంగలు దొరుకుతారని అది వెళ్ళటం అలాగా. అండ్ ఆ దొంగలు ఎందుకు పట్టుకోవాలంటే వాడు మా ఫ్యామిలీ ఏదో ఇచ్చానని చేసి చేశాడు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసింది అని కూర్చుని వచ్చేస్తాము కదా, మరి చేసేది కదా మన నెక్స్ట్. అలాగే ఓకే. సో ఈ లోడింగ్ ఈ రేంజ్ లో ఎవరైనా సరే కథ రెడీ చేసుకున్నాడు, యూఆర్ రెడీ టు డూ దాట్. ఆ పని మీద ఉన్నామా నానా? ఓకే సో డోంట్ స్టాప్ డాన్సింగ్. పూర్ణకాలు లోడింగ్.